కొద్దిసేపటి క్రితం కుప్పం టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. కొద్దిసేపటి క్రితం కుప్పం పార్టీ ఆఫీస్కి చేరుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ మరి రాజకీయంలో ఎంతో అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారట. కుప్పంలో మరి రాజకీయం అనేది మరి ఎంతగానో పుట్టి పెరిగింది, అంటే అది చంద్రబాబు యొక్క బేసిక్ స్పాట్. సో ఈ సందర్భంగా చంద్రబాబు మరికి సంబంధించిన సొంత నియోజకవర్గం కుప్పం అక్కడి నుంచి ఎలాగైనా సరే ఓడించాలనేది వైనాట్ 175 అనేటువంటి థీమ్తో జగన్మోహన్ రెడ్డి దూసుకెళ్తున్నారు. కానీ ఆయన్ని మట్టి కరిపించడానికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని రంగంలో దించుతున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ పార్టీ ఆఫీస్కి జూనియర్ ఎన్టీఆర్ చేరుకొని ఇప్పుడు వీటి గురించి డిస్కస్ చేయబోతున్నారట. జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే మరి ఇలా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తాడో నేను చూస్తానని, అసలు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమవుతుందో నేను కూడా మరి టాలీ చేస్తానంటూ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రంగప్రవేశం చేయడంతో అసలు ఏం చేయబోతున్నారు, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న విషయాలు మాత్రం ఇప్పుడు ఎంతో సెన్సేషన్గా మారుతోంది. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యొక్క కుప్పం యొక్క పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టేసరికి అంతా కూడా షాక్ అయిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నానని, నిజంగానే ఎన్టీఆర్ వస్తారా అంటూ మరి షాక్లో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కుప్పం ఆఫీస్లో అడుగు పెట్టి అందరికీ భారీగా షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఇక అభిమానులు కూడా వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో సందడి చేస్తున్నటువంటి సమయంలో మరి జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితమే పార్టీ ఆఫీస్కి చేరుకొని రాబోయే రోజుల్లో మరి ఎన్టీఆర్ ఇంకా ఏం చేయబోతున్నారో డిస్కస్ చేశారట.